హాయ్ సార్. హాయ్ సార్. రాధాకృష్ణ. ఎస్ సార్. రాధాకృష్ణ కుమార్. ఎస్ సార్. ప్రాథమికంగా ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేస్తే చాలు, దెన్ ఫ్యాన్స్ కావచ్చు, దెన్ మీడియా కావచ్చు, దెన్ వాట్ ఈజ్ వాట్ దెన్ అన్నది మొత్తం తెలిసిపోతుంది. బట్ మీ గురించి చాలా తక్కువ తెలుసు. మేబీ అండి, మేబీ. ఎందుకంటే నేను బయటకు ఎక్కడికి వెళ్ళాను, వేరే వెరీ క్లోజ్డ్ సర్కిల్ ఫ్రెండ్స్ ఉన్నారు, సో ఐ స్పెండ్ టైమ్ విత్ దెమ్. అదే, పైగా ఒక సినిమా చేయగానే మీరు ఒక పెద్ద సినిమాకి వెళ్ళిపోయి ఇంకా దాని మీద ఎక్కడో ఎక్కడో ఉన్నారు తప్ప ఇండస్ట్రీకి దూరం. సో అసలు మీ గురించి ఏమీ తెలియదు. అంటే కామన్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఒక ఫ్యాన్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు సాధారణంగా ఫ్యాన్స్ కానీ మీడియా కానీ ఎలా ఉంటారంటే ఫలానా ఏరియా, ఫలానా ఊరు, ఫలానా ఇది, ఇలా అంతా టక 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 ఒక వికీపీడియా పేజ్ రెడీ చేసేస్తారు. అవును అవును. బట్ మీ గురించి చేసేసరికి చాలా తక్కువ తెలుసు. సో అందుకని ఒక బేసిక్ క్వశ్చన్, అసలు ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చి? నేను విశాఖపట్నం అండి, పుట్టింది పెరిగింది చదువుకునేది అంతా కూడా అక్కడే. సాగర్ తీరం. సాగర్ తీరం. సో వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ బీచ్. ఓకే. మాక్సిమం టైం అక్కడే ఉండేటోళ్ళు. సో రొమాంటిక్ టచ్ అది అదేం లేదండి. అట్ యా, బీచ్ అంటే ఇష్టం. సో ఆబ్వియస్లీ వైజాగ్లో పుట్టామంటే బీచ్ ఇష్టం ఉంటుంది. అది వైజాగ్ వాళ్ళకి దొరికిన అదృష్టం, వీ కెన్ ప్రౌడ్లీ సే దట్. అక్కడి నుంచి ఇక్కడికి ఒక లాంగ్ జంప్ ఎలా అంటే, చిన్నప్పుడే ఐ డిసైడెడ్ టు కమ్ టు ఫిలిమ్స్ అండ్ లైక్ 8th 9th చదువుతున్నప్పుడే సినిమాలు అని. సో అప్పుడే డిసైడ్ అయ్యాను ఇంజనీరింగ్లు ఇవన్నీ కాదు, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేసేసుకొని వచ్చేయాలని. కనెక్ట్ ఏం లేదండి మనకి హైదరాబాద్ ఇండస్ట్రీకి, నాకు మా ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ. సో మధ్యలో వైజాగ్ సత్యానంద్ గారు సోర్స్ ఒకటి దొరికితే, సో ఐ వెంట్ అండ్ మెట్ హిమ్. సో ఆయన దగ్గర అప్పుడు హీ యూస్ టు ట్రైన్ యాక్టర్స్ లైక్ యు నో మోస్ట్ ఆఫ్ ద బిగ్ యాక్టర్స్ ఆర్ ఫ్రమ్ హిమ్. సో ఆయన త్రూ లైక్ ఫస్ట్ ఫిల్మ్ మేకింగ్ గురించి కానీ దాని గురించి కానీ అంటే ఇక్కడ హైదరాబాద్ గురించి కానీ కొంచెం అవగాహన వచ్చింది. అట్లా నేను ఒక 6 మంత్స్ కోర్స్ చేశాను అండి. యాక్టింగ్ కోర్స్? యాక్టింగ్ కాదండి, యాక్టింగ్ కాదు. నేను ఆయనకి అసిస్ట్ చేసేవాడిని, మిగతా యాక్టర్స్ ని ట్రైన్ చేయడం కానీ అట్లా. ఎందుకంటే మీరే యాక్టర్ లాగా ఉన్నారు కదా. ఇంట్రెస్ట్ లేదండి ఎప్పుడు కూడా యాక్టర్ అవ్వాలని. అది కానీ అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఏమాత్రం బాగున్న సినిమాలు యాక్ట్ చేయాలనుకుంటారు, మీరు చాలా బాగుండు కూడా. ఏమండి ఇప్పుడు ఆ బగ్ ఎప్పుడు తట్లా, ఇంకా బయట చేయలే ఆ బగ్. ఇంకా కాదు చేయకపోవచ్చు అది. అవునా? వెరీ మచ్ క్లియర్ అబౌట్ ఇట్. సో అక్కడ నుంచి ఎక్కడ ఇక్కడ ఎవరైనా అసిస్టెంట్ వచ్చి నేను ఇట్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ లైక్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ ఫిలిమ్స్ అంటే ఆ ఏజ్కి అట్లా ఎందుకు ఆలోచించామనే తెలియదు కానీ, బట్ లైక్ హూ వుడ్ బి ది రైట్ పర్సన్ టు జాయిన్ అది ఇది అని అంటే ఐ గాట్ ఫ్యూ ఫిలిం మేకర్స్ నంబర్స్ త్రూ సమ్ కాంటాక్ట్స్ అండ్ ఎవరిథింగ్. నాకు అప్పుడు అయితే రిలీజ్ అయింది. ఓకే. సో అయితే రిలీజ్ అయిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారికి నేను కాల్ చేశాను. కాల్ చేసి సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్నప్పుడు నేను కాల్ చేసి, సార్ నాకు ఇలా ఫిలిం మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అది ఇదని. సెకండ్ ఇయర్ అయిపోయింది అనుకుంటా, ఇంట్రెస్ట్ ఉంది అది ఇదని అంటే ఏం చేస్తున్నావు అది ఇదని అడిగారు. సో ఇట్లా డిగ్రీ చేస్తున్నావు సార్ సెకండ్ ఇయర్. డిగ్రీ అయిపోయిన తర్వాత కలమ్మ అని చెప్పాను. సో ఆఫ్టర్ దాట్ ఐ మెట్ హిమ్ 6 మంత్స్ తర్వాత. డిగ్రీ మధ్యలోనే ఉంది. మళ్ళీ దాని తర్వాత వచ్చినాక ఎగ్జామ్స్ రాసేసి ఇంక రిజల్ట్ కూడా వెయిట్ చేయలేదు, ఇంక వచ్చి ఆయన దగ్గర జాయిన్ అయిపోయాను. సో కంటిన్యూస్ ఆల్మోస్ట్ లైక్ ఫర్ 9 ఇయర్స్ ఐ వాజ్ అసిస్టింగ్ హిమ్ ఓన్లీ. 9 ఇయర్స్? 9 ఇయర్స్ అనుకోకుండా ఒక రోజు నుంచి లైక్ ఐ గెట్ అసోసియేటెడ్ విత్ ఆల్ హిస్ ఫిలిమ్స్ లైక్ టిల్ నౌ. రీసెంట్ చెక్ టైంలో నేను లైక్ దెర్ ఇస్ నో కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మీ. బట్ మీ అదృష్టం కొద్దీ ఒక మంచి డైరెక్టర్ చేతిలోనే. ఈజ్ మోర్ దెన్ అ డైరెక్టర్ ఫర్ మీ అండి, లైక్ గురువు దైవం అంటారు కదా. సో అట్లా నాకు లైక్ అల్టిమేట్ ఫిగర్ ఫర్ మీ. సో లైక్ హీ డిసైడెడ్ ఎవ్రీథింగ్ ఇన్ మై కెరీర్, లైక్ ఆల్ మేజర్ డెసిషన్స్ హీ వాజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అక్కడి నుంచి. మరి ప్రభాస్తో స్నేహం ఎలాగా సెట్ అయింది? అంటే ఫస్ట్ టైం నేను జిల్ కథ చెప్పడానికి వెళ్ళానండి. ఇది గోపి గారితో సినిమా చేస్తున్నప్పుడు యువీలోనే. సో ఆయన గోపి గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా. అప్పుడు కథ విని ఆయన బాగా ఎంకరేజ్ చేశారు, చాలా బాగుంది రాలింగ్ అది ఇది అని చెప్పేసి. దాని తర్వాత ఆఫ్టర్ జిల్ వి స్టార్టెడ్ రైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ కథ రాధేశ్యామ్ కథకి ఒక
10-15 ఇయర్ స్టోరీ ఉందండి. సమ్ అదర్ టైమ్ విల్ డిస్కస్ దట్. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో దాని తర్వాత ఈ రాధేశ్యామ్ పాయింట్ ఏదైతే ఉందో దాని మీద ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అదే టైంలో ప్రభాస్ గారు కూడా ఒక లవ్ స్టోరీ చేద్దాం అనుకోవడం కానీ అది కానీ, సో ఇట్ గాట్ లిటిల్ లైక్ ఎలాగైనా కొంచెం బాగా రాయాలి, ఆయన ఇంప్రెస్ చేయాలి అది ఇదని. సో వంశీ గారు వాళ్ళందరూ విని దే లైక్డ్ ఇట్, దే టుక్ మీ టు హిమ్ అండ్ హీ లైక్డ్ ఇట్ అండ్ హీ సెడ్ లైక్ వీఆర్ డూయింగ్ ఇట్. సో దట్ వాజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్. అంటే లవ్ స్టోరీ అన్నారు కాబట్టి పెద్ద హీరోలు ఎవరైనా సరే దాన్ని ఇండస్ట్రీలో టాలీవుడ్లో పెద్ద హీరోలు ఎవరైనా సరే ఒక ప్యాకేజ్డ్ సినిమా చేస్తారు. ఎంటర్టైన్మెంట్, పాటలు, ఫైట్లు, ఎమోషన్, ఇలా ఒకటి కాదు అన్ని రకాలు, అన్ని రకాల ప్రేక్షకుల్ని క్యాటర్ చేసే సినిమా కథ కోసం ట్రై చేస్తారు. బట్ ప్యూర్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమా చేయాలంటే మాత్రం కొత్త హీరోలు లేదా యంగ్స్టర్స్కి వదిలేస్తారు. బట్ ప్రభాస్ లాంటి ఒక ప్యాన్ ఇండియా హీరో, ఒక ఇంటర్నేషనల్ ఫేమ్ తీసుకొచ్చిన హీరో, సో ఇలాంటి కథకు ఎలా యాక్సెప్ట్ చేశారు? సో ఫస్ట్ థింగ్ అండి, లైక్ ప్రభాస్ గారు ఇస్ లైక్ వెరీ వెరీ సెన్సిటివ్ అట్ రిసీవింగ్ ఎమోషన్స్ అండి. లైక్ ఇన్స్టెంట్గా ఆయనలో కనిపిస్తూ ఉంటాయి మనం ఏది చెప్పినా. సో లైక్ లవ్ స్టోరీస్కి దట్ కైండ్ ఆఫ్ సెన్సిటివిటీ వర్క్స్ అలాట్ అండి. సో అది, సో ఎప్పుడు కూడా అది స్ట్రెంగ్త్లానే తీసుకున్నాం. ఆయన ఇమేజ్ అనేది ఏదైతే ఉందో అది మన సినిమాకి స్ట్రెంగ్త్ అవుతుంది అనుకున్నాను తప్పితే ఏంటి ఇమేజ్ ఇది ఉంది ఇది చేస్తున్నాం అనేది అయితే ఇప్పుడు రాలా. లైక్ మీరు ఇప్పుడు అడిగేంత వరకు కూడా అది ఈజ్ ఇట్ అ క్వశ్చన్ అనేదే నాకు స్టిల్ ఉంది. ఎందుకంటే లైక్ ద ఫ్యాండమ్ హీ హ్యాస్, లైక్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ దే జస్ట్ లవ్ హిమ్ అండ్ వాట్ ఇఫ్ హీ మేక్స్ అ లవ్ స్టోరీ? సో ఇట్ విల్ బి లైక్ డబుల్ బొనాన్జాలా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అంతే. ఎందుకంటే ఆయన ఒక మ్యాచ్యూర్ ఫిగర్, బాహుబలి సాహో, సో ఆయన ఫిజిక్ కానీ ఆయన ఫోర్సు కానీ షేడ్స్ అండి. అదే అంటే ఇప్పుడు దాకా మనం ఏం చూస్తుంటే ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా సలార్ అనగానే మనకి ఒక యాక్షన్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా. అలాంటిది ఆయనతో ఒక క్యూట్ లవ్ స్టోరీ, క్యూట్ రొమాంటిక్ సీన్స్ ఉన్న లవ్ స్టోరీ, వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ అండి. జస్ట్ నాట్ అ క్యూట్ లవ్ స్టోరీ. అంటే ఇప్పుడు దాకా మనం బయట చూసిన అంటే లైక్ ప్రమోషన్స్ రిలీజ్ చేసినవి కానీ అవి కానీ ఇట్స్ ఆల్ హ్యాపింగ్ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్. బట్ ఐ కాల్ దిస్ స్టోరీ అ పార్టీ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్. లైక్ లైఫ్కి ప్రేమకి కానీ లైఫ్కి డెత్కి కానీ మధ్యన ఒక పార్టీ జరిగితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సినిమా అంతా కూడా, ఎమోషనల్గా కానీ అది కానీ. ఇట్స్ వెరీ వెరీ బిగ్గర్ ఫిలిం ఇన్ ఎమోషన్స్ అండి. అండ్ వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ అ క్వశ్చన్ విచ్ వాజ్ లైక్ మనకి తెలిసినప్పటి నుంచి మనకి మన స్క్రిప్చర్స్ అవ్వచ్చు ఇవ్వచ్చు అప్పటి నుంచి ఉన్న ఒక ప్రశ్న, ఇది జాతకాలు అవ్వచ్చు ఇవ్వచ్చు ఇది నిజమా కాదా అనేది. సో మనకి బేసిక్గా వచ్చే క్వశ్చన్ ఏమవుతుందంటే ఏదైనా నిజం కాకపోతే ఏదైనా అవసరం లేకపోతే అది అంతరించిపోతుంది. అది మనం చాలా చూస్తూ ఉన్నాం ఇది ఎక్కడి నుంచో, అది ఎంతో కొంత నిజం అయితే ఉండాలి. ఎందుకంటే అప్పటి నుంచి ఇక్కడ దాకా వస్తుంది. అది ఎంత ఉంది నిజం? అది 1% ఉందా లేకపోతే 99% ఉందా లేకపోతే 50-50 ఉందా ఏముంది అనేది. బట్ ఈజ్ ఇట్ రెలివెంట్ టు అవర్ ప్రజెంట్ డే లైఫ్స్? ఎందుకంటే మనం చూసేటాల్లో అంటే ఎవరిని తప్పు అనట్లేదు, రైట్ అనట్లేదు, నాకు బాగా తెలిసిన మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ముహూర్తం చూసుకోకుండా బయటకు రాని వాళ్ళు ఉన్నారు, లేకపోతే ముహూర్తం దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్. అండ్ ఐ నో పీపుల్ హూ డజన్ బిలీవ్ దిస్ అట్ ఆల్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్ యాజ్ వెల్. లైక్ సో ఈ సీక్రెట్ ఏంటి, ఇదా 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 అనేది. సో దాన్ని ఒక లవ్ అనే దాంట్లో కాన్ఫ్లిక్ట్లో తీసుకొస్తే ఎట్లా ఉంటుంది, లైక్ హౌ వీ కెన్ ట్రీట్ ఇట్ అనేది. సో ఐ ఫెల్ట్ యాజ్ అ ఛాలెంజ్. అండ్ లైక్ ఐ సెడ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 15 ఇయర్స్ జర్నీ విత్ ద స్టోరీ. సో దానికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ కూడా ఉంది. అది ఇందాక కూడా చెప్పారు. యా యా. సో కానీ ప్రస్తుతం రివీల్ చేయనంటున్నారు అది. లైక్ బ్యాక్ స్టోరీని. యా, దట్ హ్యాస్ టు బి ఎన్ ఈవెంట్ ఫర్ మీ టు స్పీక్ అబౌట్ ఇట్. మణిరత్నం గారి గీతాంజలి సార్ గుర్తుకొచ్చింది మీరు ఆ లైఫ్ అండ్ డెత్ అండ్ లవ్ రొమాన్స్ అండగానే గీతాంజలి. యా, ఇట్స్ బియాండ్ వాట్ ద ఎమోషన్స్ విచ్ వీఆర్ థింకింగ్ రైట్ నౌ అండ్ లైక్ ఇవన్నీ దాటే ఉంటుంది మనది. వి టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్ ఇఫ్ ఇట్ క్యాన్ బి కంపేర్డ్ టు అ క్లాసిక్ లైక్ దట్. సో ఓకే. బట్ ఈ సినిమా మీద మేకింగ్ కూడా చాలా కాలం పెట్టినట్టుంది. అంటే
సిచ్యువేషన్స్ అండి అన్ని కూడా లైక్ ఇట్స్ అ వెరీ క్యూట్ అండ్ సింపుల్ ఫిల్మ్. వన్స్ వి ఫినిష్ ఇట్ స్టార్టెడ్ వి ఫినిష్ ఇట్ అనేటట్టే స్టార్ట్ అయింది. ఈ పాండమిక్ కావచ్చు, లైక్ వి స్టార్టెడ్ విత్ సాహో అండ్ సాహోతో పాటు మొదలు పెట్టాం. బట్ సాహో వాజ్ బికమింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ బిగ్గర్ లైక్ సో అప్పుడు కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత యూనో సిచ్యువేషన్స్ లైక్ పాండమిక్ అది ఒక స్కేరీ అండ్ ఇప్పుడు ఆలోచించుకుంటే ఎక్సైటింగ్ ఉంటుంది, ఆ మూమెంట్లో మాత్రం స్కేరీ అండి. లైక్ వీ వర్ అబ్రాడ్, ఆల్ ద ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేసేస్తున్నారు. అదే అదే చెప్పొచ్చు సార్, ఫస్ట్ కోవిడ్ ఫస్ట్ ఫేజ్ స్టార్టింగ్ టైంలో అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నాం అదే అక్కడ ఉన్నాం. మేము ఏ ఫ్లైట్స్లో వెళ్ళామో అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయండి. అక్కడ నుంచి వేరే వేరే కంట్రీ వెళ్ళి ఆ కంట్రీ ఫ్లైట్ తీసుకొని మొత్తం అంతా అది చాలా హెక్టిక్ అండ్ ఇట్ వాజ్ లిటిల్ వరిసమ్ ఆల్సో. లైక్ అంటే అప్పటికి మనకు క్లియర్గా తెలియదు అసలు కోవిడ్ అంటే ఏంటి అని. అంటే మాక్సిమం మనం రూమర్సే వింటా ఉన్నాం. సో యూనిట్ అంతా వెళ్ళింది లైక్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ మాస్టర్ ప్లానర్స్ అండి. లైక్ దే మేడ్ ష్యూర్ ఎవ్రీబడి. సెకండ్ ఫేజ్ తర్వాత కూడా వెళ్ళినట్టున్నారు కదా? వెళ్ళామండి, కరెక్ట్గా వెళ్ళిన తర్వాత సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది. అది సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఐ గాట్ కోవిడ్ దేర్. అవునా? అవునండి. అయ్యో, నాకు మా కెమెరామెన్ మనోజ్ పరమహంస గారికి ఇద్దరికి కోవిడ్ వచ్చింది. సో వీ హ్యావ్ టు స్టాప్ ద షూట్ ఫర్ లైక్ 7-8 డేస్ అండ్ అది కూడా టేస్ట్ చేశారు. అయిందండి, అయింది. యాక్చువల్గా మీరు ఇప్పుడు 15 ఏళ్ళ క్రితం మీరు అనుకున్న పాయింట్ కావచ్చు, లేదు సాహో టైంలో తయారు చేసుకున్న కథ కావచ్చు, ఈ కథ బేసిక్గా అనుకున్నప్పుడు ఇంత హ్యూజ్ బ్యాక్డ్రాప్, ఇటలీ, వింటేజ్ ఇటలీ, ఈ బ్యాక్డ్రాప్ అంతా అనుకున్నదా? లేకపోతే ప్రభాస్ గారు హీరోగా అనుకున్నప్పుడు దీన్ని ఆ స్కేల్ తీసుకెళ్ళారా? లేదండి, బిగినింగ్ నుంచి కూడా దిస్ వాజ్ అ గ్రాండ్ ఫిల్మ్ అండి. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత ఏమైందనంటే లైక్ వన్ క్రెడిట్ షుడ్ గో టు హిమ్. లైక్ ఐ వాంటెడ్ దిస్ ఫిల్మ్ అ పీరియడ్ ఫిల్మ్ ఇన్ ఇండియా సమ్వేర్ ఇన్ అ హిల్ స్టేషన్ వేర్ లైక్ ఆ గ్రాండ్ ఇయర్లోని మన ఇండియన్నెస్ని తీసుకుందామని. ఆయన ఒకసారి, డార్లింగ్ లైక్ ఇప్పుడు దాకా ఎవరు యూరోప్ వింటేజ్ చూడలేదు, వై డోంట్ యూ థింక్ అబౌట్ ఇట్ అది ఇది అని చెప్పాను. లైక్ ఆ థాట్ చెప్పగానే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ మై ప్రొడ్యూసర్స్ ఆర్ లైక్ స్వీట్ ఆర్ట్స్, లైక్ దే ఆర్ ఓకే విత్ ఎనీథింగ్ ఇఫ్ డైరెక్టర్ అండ్ ద యాక్టర్ ఈస్ ఓకే విత్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. యాక్చువల్లీ యూరోప్లో షూటింగ్ అంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. రెండోది అక్కడ వింటేజ్ యూరోప్ సెటిల్ అయ్యడం కానీ, వింటేజ్ యూరోప్ చూపించాల్సిన పరిస్థితి కానీ మరింత ఎక్స్పెన్సివ్. అవునండి, అవును అవును. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్కి వెళ్ళేటప్పటికి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో యూరోప్లో చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏమైందని అంటే లైక్ వీ షాట్ ఇన్ 3 కంట్రీస్, ఆస్ట్రియా, ఇటలీ, జార్జియా. అక్కడ అన్నీ కూడా అట్లానే ఉంటాయండి, హెరిటేజ్ వాళ్ళు మొత్తం అది ప్రీషియస్గా చూసుకుంటారు, అప్పుడు ఎలా ఉన్నాయో అట్లానే ఉంటాయి. సో మాకు ఇప్పుడు ప్రజెంట్ యాడ్ అయిన జాబ్ ఏంటంటే అక్కడ కార్స్ దగ్గర నుంచి అన్ని రిమూవ్ చేయించి అన్ని మొత్తం వింటేజ్ కార్స్ పెట్టాలి. లైక్ మొన్న వచ్చిన సాంగ్లో కూడా చూసుంటారు, లైక్ వి షార్ట్ బ్రిడ్జ్ సీక్వెన్స్ ఒక 200 కార్లు బస్సులు అన్నీ పెట్టి ఒక చిన్న సాంగ్ లీడ్ కోసం ఒక చిన్న ఎపిసోడ్ ఒకటి చేసాం. సో దట్ వాజ్ ఛాలెంజింగ్ పార్ట్ అండి. ఎందుకంటే మనం ఏదైనా షూట్ చేయాలని అంటే అక్కడ ఏంటంటే 10 డేస్ బిఫోర్ చెప్పాలి ఆ లొకేషన్లో షూట్ చేస్తున్నాం అనేది. సో 10 డేస్ బిఫోర్ చెప్తే అక్కడ లోకల్ లైన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఎవరెవరు ఎక్కడెక్కడ కార్లు రెగ్యులర్గా పార్క్ చేసిన ప్లేస్లు ఉంటాయి కదా, వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఇక్కడ కాదండి ఇక్కడ పార్క్ చేసుకుంటాను, ఆ ప్లేస్లో మన కార్ పెట్టుకొని. సో 90% ఆఫ్ ద టైమ్ ఇట్ వాజ్ ఈజీ, 10% ఆ చిన్నది ఎప్పుడైనా ఎక్కడైనా ఉండేవి. 90% టైం ఆ అరేంజ్మెంట్స్కే సరిపోతుంది. సో అక్కడ ఏం సెటిల్ చేశారు? అక్కడ సెట్స్ చేసామండి, సెట్స్ చేసాము, అక్కడ కూడా సెట్స్ చేసాము. దాని తర్వాత ఏంటంటే పాండమిక్ తర్వాత రిస్ట్రిక్షన్స్ పెరిగిపోయినాయండి బాగా. సో లిమిటెడ్ క్రూ అని కానీ అది కానీ ఇది కానీ. సో దాని తర్వాత ఏంటంటే సెట్స్ మొత్తం లైక్ వి షిఫ్టెడ్ టు ఇండియా. అక్కడ సెటిల్, అక్కడ సెటిల్ అయ్యాను. ఇప్పుడు మీరు చూసిన వాటిలో ఇంటీరియర్ మీకు ఏం కనిపించినా సరే అది సెట్టే. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ గారు, లైక్ మనం విజన్ ఎంత చెప్తే ఆయన హీల్ ఎక్స్పాండెడ్ అన్ని అన్ని డిపార్ట్మెంట్స్లోని లైక్ లాట్ ఆఫ్ ప్రీ వర్క్ జరిగిందండి. ఏది ఇప్పుడు విజువల్స్ అన్ని ఇంత అప్రిషియేట్ చేస్తున్నారంటే లైక్ ఫస్ట్ క్రెడిట్ ఆల్వేస్ షుడ్ గో టు వేగని. కొంచెం రాజీ పడ్డేమో ఎవరండి రవీందర్ అంత వేగని రాజీ పడ్డేమో? అంటే ప్రభాస్ గారు ఉండేటప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే లైక్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ హిజ్ ఇమేజ్ అండ్ వాట్స్ అరౌండ్ హిమ్. అండ్ సో లైక్ అదే అవసరం లేదు కాంప్రమైజ్ ఈ సినిమా, ఈ సినిమాకి ప్రజెంట్ అయితే అవసరం లేదు ఇప్పుడు పడలే. ఎందుకంటే వాట్ ఎవర్ వీ వాంటెడ్ వీ గాట్ అండ్ వీ మేడ్ షూర్ దట్ ఇట్స్ వర్త్.
ఆన్ స్క్రీన్ చూసేటప్పుడు అది ఫీల్ ఆడియన్స్ ఎట్లా ఫీల్ అవుతారని, ఇప్పుడు మెసేజ్లు చూస్తున్నా లేకపోతే కమెంట్స్ చూస్తున్నా సరే ఇట్స్ హ్యాపీ. లైక్ ఇన్ని సంవత్సరాలు హార్డ్ వర్క్ కానీ అది కానీ ఇది కానీ, అండ్ దేర్ ఆర్ మచ్ మోర్ సర్ప్రైజెస్ టు కమ్ అండి. సో ఇన్ ద ఫ్రమ్ ద ఫిల్మ్ యా యా ఆ ట్రైలర్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు లైక్ ఇట్స్ అ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఆడియన్స్ అండి. లైక్ వచ్చిన తర్వాత థియేటర్లో దట్ ఫీలింగ్ ఆఫ్ లవ్ అండ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పెయిన్ అండ్ దెన్ మ్యాసివ్ అడ్వెంచర్ వాట్ లవ్ కాజెస్. సో ఏంటన్నిటి మధ్య బట్ ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ ఏదైతే ఉందో అది ఎక్కువ సీజీ వర్కే ఉంది. అవును ఇప్పటిదాకా వదిలిన పాటలు అయితేనేంటి టీజర్ అయితేనే ఒక్క పాట వి వాంటెడ్ టు ట్రై ఫస్ట్ రిలీజ్ చేసిన ఈ రాతలే పాట యానిమేషన్లో ట్రై చేసేసారు. దట్ టు అనిల్ అని లైక్ హీజ్ క్రియేటివ్ హ్యాండిల్స్ క్రియేటివ్స్ లైక్ అన్ని హీ కేమ్ అప్ విత్ దట్ కాన్సెప్ట్ అండ్ ఎవ్రీబడి లైక్డ్ ఇట్. సో తను వెంకీ అని ఇంకొక యానిమేటర్ లైక్ దే బోత్ మేడ్ ఇట్ అండ్ షోడ్ ఇట్ టు అస్ అండ్ వీ రియలీ లవ్డ్ ఇట్. సో అది ఒక్కటి వచ్చింది. దాని తర్వాత మాక్సిమం మనం అన్నీ కూడా అంటే షార్ట్స్ కొన్ని మౌంటైన్స్ నుంచి వెళ్తున్నారు కానీ కార్లో వెళ్తున్నారు ఎక్కువ. ఇంకా వింటేజ్ అనేటప్పటికి ఇంకా అది తప్పితే ఇంకా వేరే చాయిస్ దొరకలేదండి. ఆ ట్రైన్స్ కానీ మనం అనుకుంటున్నట్టు మనం మెంటల్గా ఏదైతే అనుకున్నామో మనం ఏదైతే కాన్సెప్ట్ వేసుకున్నామో కాన్సెప్ట్ ఆర్ట్లో, సో యాజ్ ఇట్ ఈస్ రిఫ్లెక్ట్ చేయడానికి విఎఫ్ఎక్స్ వాజ్ బిగ్ సపోర్టర్ రైట్ నౌ. అండ్ కమల్ కన్నన్ గారి గురించి కూడా మాట్లాడాలి బట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ హిమ్. కానీ ప్రభాస్ సినిమాలో ఒక యాక్షన్ సీన్ కూడా లేకుండా తీయాలి లేకపోతే తీయచ్చు ఈ ఐడియా ఎవరిది? కథ నీడ్ అండి, అది కథకి అవసరం అయితేనే ఏదైనా వస్తాయి. కథ రాసుకునేటప్పుడు ఎక్కడ అవసరం రాలేదు, కథ విన్న వాళ్ళు ఎవరు కూడా క్వశ్చన్ కూడా చేయలేదు అండ్ సో వీ నెవర్ గేవ్ అ థాట్ అబౌట్ ఇట్. రెండోది ఫైట్లో మనం ఒక రకమైన ఎమోషన్ ఫీల్ అవుతాం కదండి, అదే ఎమోషన్ 10 times మోర్ సీన్స్లో వస్తాయి. అవునా? ఎందుకంటే మన తెలుగు సినిమాలు ఫైట్ అవసరం లేకపోయినా హిందీ డబ్బింగ్ రేట్స్ కోసమనో లేకపోతే హిందీ మార్కెట్ కోసమనో ఒక ఫైట్ ఎక్కడొకరు ఇరికించడం కానీ ఒక ఫైట్ ఎక్కడొకరు సెట్ చేయడం కానీ చేస్తుంటారు. బట్ ప్రభాస్ లాంటి మ్యాచో హీరో ఉన్నప్పుడు ఒక యాక్షన్ సీన్ లేకపోయేసరికి ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అవుతారని మీకు ఏమనిపించలేదా? అవరండి, డిసప్పాయింట్ అవర్ డిసప్పాయింట్ అవర్ దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. లైక్ ఈ సినిమాలో మనం మేము ఎడిట్ టీమ్ కావచ్చు మేము అవ్వచ్చు లైక్ ఈ సాధం ఫిల్మ్ లైక్ మల్టిపుల్ టైమ్స్ లైక్ కొన్ని కొన్ని పోర్షన్స్ దేనికోసం చూద్దాం అనుకునేటప్పుడు లైక్ ఈ బ్రింగ్స్ గ్లిట్టర్ ఇన్ యువర్ ఐ లైక్ ఒక్కసారి అలాగా లైక్ హిస్ పర్ఫార్మెన్స్ విల్ బి ది బిగ్గెస్ట్ ఎసెట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. ఆయన మొత్తం కళ్ళుతో యాక్ట్ చేశాడు సినిమా మొత్తం, అది వేరే లెవెల్లో ఉంటుంది. ప్రభాస్ యాక్టింగ్ ఈజ్ అ వెరీ ఇంటెన్స్ యాక్టర్ అండి, ఈజ్ అ వెరీ ఇంటెన్స్ యాక్టర్ అండ్ ఆయన వి నెవర్ టాక్ అబౌట్ హిస్ యాక్టింగ్ ఇస్ బికాస్ వి లవ్ ద క్యారెక్టర్ ఈస్ ప్లేయింగ్ సో మచ్. సో అందుకు అది రాదు. బట్ నేను ఈ సినిమాలో అంటే మళ్ళీ క్లోజ్గా చూస్తూ ఉన్నాను అంటే ఫస్ట్ ఆడియన్ కాబట్టి నేను లైక్ చాలా హిట్టింగ్ మూమెంట్స్ ఉంటాయండి ఆయన పర్ఫార్మెన్స్లో. ఆయన లైక్ ఈ లవ్ రొమాంటిక్ సినిమాలు అనేసరికి కొంచెం స్లో టేకింగ్ అని కానీ లేదా క్లోజ్ కానీ దాని ఒక పొయిటిక్ నెరేషన్ ఉంటుంది యూజువల్గా, మీ సినిమాలు ఎలా ఉండిపోతుంది? పోయిటరీ అండి, దిస్ పోయిటరీ. అది ఎమోషన్స్ లోగా ఉంటే ఎమోషన్ ఆ పేస్ ఫీల్ అవుతా ఉండే. ఇది వెరీ ఫాస్ట్ పేస్డ్ ఎమోషనల్ ఫిలిం అండి ఇది. అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, ఇప్పుడు హీరో ఒక హస్త సాముద్రిక నిపుణుడు హూఇస్ వెరీ ఫేమస్ ఇన్ ద వరల్డ్ జనాలు అందరికీ తెలిసింది. మీరు ఎంతవరకు రివీల్ చేయాలంటే అంతవరకు రివీల్ చేయండి, చేస్తే మాకు ఎందుకంటే ఫ్యాన్స్ ఇవాళ మేము ఏ ఇంటర్వ్యూ లోడ్ చేసినా అడిగే సింగిల్ క్వశ్చన్ ఏంటంటే రాధాకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయండి. ప్రతి ఇంటర్వ్యూ కింద ఒక కామన్ కామెంట్ ఏంటంటే రాధాకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయండి. అంటే వాళ్ళంతా ఏగర్గా ఉన్నారు మీరు ఈ సినిమా గురించి చెప్పబోయే విషయాలు. మీరు ఎంత రివీల్ చేయాలంటే అంత రివీల్ చేయండి, వాళ్ళకి ఆనందమే. హస్త సాముద్రికుడు అవునండి, పామిస్ట్, ఈజ్ అ పామిస్ట్, అ వెరీ ఫేమస్ పామిస్ట్ హూ కెనాట్ ఎవర్ బి రాంగ్. మొదట్లో టార్ట్ రీడ్ అనేది అనుకున్నట్టున్నారు కదా? కాదండి, ఇప్పుడు కాదు. ఓకే, సో
ఆ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, జనాలకి కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మన జాతకాలు నమ్మడం నమ్మకపోవడం పక్కన పెడితే అండి, ఎవరైనా చేయి చూసి ఏదైనా చెప్తున్నారంటే టక్కన చేయిచ్చేస్తాం. సో అంతే క్యూరియాసిటీ ఉంటుంది దీంట్లో కూడా. సో వైల్ వాచింగ్ హిమ్ పీపుల్ వుడ్ లవ్ హిస్ క్యారెక్టర్. అండ్ లవ్లో లైక్ ఐ థింక్ హీస్ ద బెస్ట్ చార్మర్ అండి. యా, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అది కానీ ఎలా వచ్చిందన్నది మీ ఫేస్లోనే తెలుస్తుంది. లేదు అది యూజువల్గా ప్రభాస్ ఫన్ కూడా బాగా పట్టిస్తారు. గత సినిమాలో అసలు ఫన్ ప్రభాస్ చాలా ఎక్సలెంట్. ఇందులో ఏమైనా కొద్దిగా ఫన్ స్పేస్ ఉందా? ఇట్ ఈస్ ఫన్ అండి అంతా కూడా. ఇట్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ మీరు ఆ ఎమోషన్స్లో హ్యూమర్ ఫీల్ అవుతారు. తన క్యారెక్టర్లో హ్యూమర్ ఉంటుంది, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ మధ్య నా కెమిస్ట్రీలో హ్యూమర్ ఉంటుంది. చిన్న టీజింగ్ ఏమైనా ఉంటుందా? కైండ్ ఆఫ్ లవ్ ఇట్ సెల్ఫ్ ఇస్ టీజ్, లైక్ లైక్ ఇట్ ఈస్ దేర్, అది ఉంటుంది. అండ్ మీరు పర్టికులర్గా కామెడీ అని అంటే కామెడీ అండి, అది ఒక జస్ట్ అండర్ కరెంట్గా అలా లైట్గా ఉంటాయండి. ఉంటాయి ఉంటాయి ఒక కాదు కదా హీరో కదా, ఆయన మీద ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జస్ట్ అలా సెటిల్డ్గా. ఇట్స్ వన్ మ్యాన్ షో అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్, లైక్ ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ హిమ్. అండ్ అన్ని టచ్ చేసాం అనుకుంటున్నాను, బట్ లెట్ ద ఆడియన్స్. బట్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు జనాలకు ఎంత తెలుసు అంటే ప్రభాస్, పూజ హెగ్డే, మా అయితే మరొక పేరు భాగ్యశ్రీ. అసలు ఎవరున్నారు ఏమిటి అన్నది? వెరీ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్న ఫిలిం అండి. లైక్ ఆల్టుగెదర్ విల్ హ్యావ్ లైక్ 16 క్యారెక్టర్స్ ఆర్ సంథింగ్. 16 క్యారెక్టర్స్. అందులో లవ్ స్టోరీ ఎప్పుడు కూడా లైక్ ఇట్ రన్స్ ఆన్ బాయ్ అండ్ ద గర్ల్ అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ బికమ్ దట్ ఎమోషనల్ కనెక్ట్ బిట్వీన్ సీన్ టు సీన్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో భాగ్యశ్రీ గారు ప్రభాస్ గారు మదర్ రోల్ ప్లే చేస్తున్నారు. సో ఆవిడది ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ మురళీ శర్మ గారు ఉన్నారు, సచిన్ కేడేకర్ గారు ఉన్నారు, జయరామ్ గారు ఉన్నారు. ఐ మైట్ ఫర్గెట్ వన్ ఆర్ టూ నేమ్స్ బట్ అదే పెద్దగా ఎక్కువ లిమిటెడ్ క్యారెక్టర్స్. అంతే అంతే అంతే. మొత్తం ఆల్మోస్ట్ స్క్రీన్ టైమ్ 90% హీరో హీరోయిన్స్. 80% ఆన్ హీరో హీరోయిన్స్. సో పూజ హెగ్డే ఎవర్ చాయిస్? ఫస్ట్ ఐ టుక్ ద ప్రపోజల్ టు ప్రొడ్యూసర్స్ అండి. ఒకసారి చూద్దాం రండి అని చెప్పి అన్నారు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పార్కాయత్లో కలిసా అమ్మాయిని. అండ్ షీ లుక్ లైక్ ప్రిన్సెస్. నాకు అది చూడగానే ఏదో లైక్ పర్ఫెక్ట్ ఉంటుంది కదా, ఏం పక్కనే అది ఇది అనిపించింది. అండ్ దెన్ వీ స్టార్టెడ్ డిస్కసింగ్ లైక్ వీ న్యూ దట్ ఇట్స్ అ వెరీ లాంగ్, అంటే గ్యాప్లు గ్యాప్లో చేద్దామనేదే. అండ్ స్క్రిప్ట్ విన్న తర్వాత షీ గాట్ రియలీ ఎక్సైటెడ్ అండ్ షీ వెంట్ ఫర్ అ వర్క్షాప్ ఆల్సో. లైక్ ఒక 2 మంత్స్ వర్క్షాప్ చేసింది మన స్క్రిప్ట్ మీద. ఎవరు ట్రైన్? మీరేనా? ట్రైనర్ని పెట్టామండి. లైక్ ఐ యూస్ టు బి దేర్. ట్రైనర్ని పెట్టాము. ట్రైనింగ్ లాంగ్వేజ్? లేకపోతే లాంగ్వేజ్ కాదండి, లైక్ బాడీ లాంగ్వేజ్. లేదు, పర్ఫార్మెన్స్కి సంబంధించి, యాక్టింగ్ యాక్టింగ్కి సంబంధించి. ఇట్ ఇట్ రియలీ హెల్ప్ యాక్చువల్లీ. అమ్మాయి పర్ఫార్మెన్స్ సినిమా చూసి వచ్చిన తర్వాత అందరూ కూడా లైక్ దే విల్ బి సర్ప్రైజ్డ్. లైక్ ఇప్పటిదాకా వాళ్ళు చూసిన పూజ హెగ్డేకి ఇప్పుడు ఈ సినిమాలో కనిపిస్తున్న పూజ హెగ్డేకి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్ట్రెస్ కదా. సమ్ రోల్స్ నీడ్ దట్ ట్రైనింగ్ అండి. అది ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ అది హోల్డ్ చేయడానికి కానీ అది పర్ఫామ్ చేయడానికి కానీ అది చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. రెండోది చాలా ఎమోషనల్ మెచ్యూరిటీ కావాలి. అండ్ చాలా రోజులండి లైక్ ఐ యూస్ టు సజెస్ట్ హర్ బుక్స్ ఆ క్యారెక్టర్ క్లోజ్గా అర్థం కావడానికి కానీ దానికని. అమ్మాయి బాగా చదువుతుంది, బుక్స్ చదువుతుంది, బాగా అర్థం చేసుకుంటుంది కూడా. సో ఆ బుక్స్ అన్నీ చదివేది, దాని తర్వాత ట్రైనింగ్ వెళ్ళింది, దాని తర్వాత ఎవ్రీ వెన్ వీ వర్ షూటింగ్ మంచి లవ్ అండ్ రొమాంటిక్ నవల్ అన్ని సెలెక్ట్ చేసి ఇచ్చారండి. అదేనండి, అంటే ఇది జస్ట్ నాట్ లవ్ అండ్ రొమాన్స్, దీంట్లో చాలా ఇంటెన్సిటీ ఉందండి. చాలా ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఆన్సర్స్ ఉన్నాయి దీనికి. సో అవన్నీ అర్థం చేసుకోవాలని అంటే లైక్ ఒక హార్ట్ బ్రేక్ అయితేనే ప్రేమ అర్థం అవుతుంది అంటారు చూడండి. అట్లాగా చాలా చాలా లైఫ్లో ఎపిసోడ్స్ చూస్తే కానీ కొన్ని కొన్ని అర్థం కావు. సో అవన్నీ గ్రో త్రూ అయితే కానీ లైక్ అంటే చాలా రోజులు ప్రభాస్ గారితో కూర్చొని డిస్కస్ చేయడం కానీ లైక్ దట్ ఇంటెన్సిటీ అండ్ ఎవ్రీథింగ్ హీ హాజ్ సీన్ అ కైండ్ ఆఫ్ లైఫ్ అండ్ హిజ్ ఎమోషనల్ ఇంటెలిజెంట్
ఇంటెలిజెన్స్ వ్యారీస్ ఫ్రమ్ మై ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ మై ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వ్యారీస్ ఫ్రమ్ పూజాస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్ని కొలాబరేట్ చేసుకొని అన్ని చేసుకొని లైక్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఆ మిక్స్ ఏదైతే ఉందో ఇట్ రియలీ వర్క్డ్ అవుట్ అండి. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి రెండు క్యారెక్టర్లు కూడా చాలా బలమైనటువంటి ఎమోషనల్ బాండింగ్ ఉండే క్యారెక్టర్. అవును, పూజ హెగ్డే ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ద ఫిల్మ్, ప్రభాస్ గారు ఇస్ ద ఆన్సర్ ఆఫ్ ద ఫిల్మ్. సో అది ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా ట్రాన్స్లేట్ అవుతుంది అనేది బిగినింగ్ నుంచి అండి మనం చూడండి. సో ఈ సినిమాలోకి కృష్ణదాస్ గారిని తీసుకోవాలని అదే ఐడియా? స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు అయితే లేదండి, దాని తర్వాత వీఆర్ షూటింగ్ అండ్ పాండమిక్ టైంలో దాంట్లో లైక్ ఇస్ ఇట్ రైట్ థింగ్ టు డూ అనేది అందరికీ క్వశ్చన్ వచ్చింది. బట్ ఆయన ప్యాషన్ వేరే లెవెల్ అండి. అంటే జనాలు ఇప్పుడు దాకా ఆయన్ని చూసింది అంటే ఈ జనరేషన్ ఎవరు ఆయన ప్రాపర్గా చూసుంటారు కూడా, లైక్ హీ వాజ్ ఫ్రమ్ అ డిఫరెంట్ జనరేషన్. బట్ హీ యాక్చువల్లీ ఇన్స్పైర్స్ యూ విత్ హిస్ ప్యాషన్ అండి. లైక్ లాస్ట్ 2 డేస్ చేస్తున్నాం షూట్ ఆయనతో, అంటే ఆ ఏజ్లో ఆ ప్యాషన్ అండ్ ఆ డెడికేషన్ ఆ డిసిప్లిన్ లైక్ అదే మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే అట్లాంటివి అదొక ఎలిమెంట్ ఆయన దగ్గర నుంచి. అండ్ ఈ స్క్రిప్ట్ని దీనికి డిఫరెంట్ సాంగ్ చేయించాలి కానీ అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ వేరు, ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ వేరు, అక్కడ కొంత డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి ఇక్కడ, ఇదంతా చాలా పెద్ద ఎక్సర్సైజ్ అవ్వలేదా మీకు? అయిందండి, పెద్ద ఎక్సర్సైజ్ అయింది అండ్ ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. లైక్ అంటే కొత్తగా చేస్తాం కదండి, లైక్ డెఫినెట్గా ఎక్సైటింగ్ ఉంటుంది అండ్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని క్వశ్చన్ ఉంటుంది మొదలు పెట్టినప్పుడు. ఫస్ట్ టైం వంశీ గారు ప్రమోద్ గారు లైక్ ఆఫ్టర్ సాహో దేట్ లైక్ మనం ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది లైక్ లెట్స్ గివ్ ఇట్ అ థాట్ ఫర్ సమ్ టైమ్ అది ఇది అని చెప్పి చెప్పారు. అండ్ దాని తర్వాత వీ స్టార్టెడ్ అప్రోచింగ్ పీపుల్ లైక్ ఓకే లెట్స్ డూ దిస్ అని. సో సౌత్కి వీ టుక్ జస్టిన్ ప్రభాకర్ అండి. ఆయన హీ గేవ్ సమ్ వెరీ సోల్ఫుల్ ట్యూన్స్ ఫర్ ద ఫిలిం. అండ్ హిందీకి మిత్తున్నాను ఇప్పుడు 2 పాటలు వచ్చినాయి కదండి ఆయనవి, నెక్స్ట్ వచ్చే సాంగ్ కూడా ఆయనదే. ఆయన 3 సాంగ్స్ చేశారు, ఇంకొక 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకొక 2 సాంగ్స్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన పాటలన్నీ బాగా జనాల్లోకి వెళ్ళాయి. అవునండి, అవునవును, వీఆర్ వెరీ హ్యాపీ. మీ వర్క్కి అది రిజల్ట్ వచ్చినట్టేగా. యా ఇందాక ఏదైతే అనుకున్నామో అక్కడ సెపరేట్గా ఇక్కడ సెపరేట్గా అంటే సౌత్ మ్యూజిక్ వేరుగా ఉండొచ్చు కొంతవరకు, నార్త్ మ్యూజిక్ ఉంటుంది, సెపరేట్ చేయడం వల్ల మీకు రిజల్ట్ పాజిటివ్గా వచ్చినట్టే. అంతేనండి, అంతేనండి. అంటే ఇట్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ అండి. అంటే ఇట్లా చేయడం వల్ల ఇలా జరిగింది లేకపోతే పాజిటివిటీ ఉంది అని అనకూడదేమో, ఇట్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ విచ్ వర్క్డ్. సో అంటే ఇప్పుడు సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా హిందీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ సౌత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్లీ డిఫరెంట్. యా సో అయితే మీరు 2 లాంగ్వేజ్లో 2 సినిమాలు చేసినట్లే. అంతే, అంతే అండి, అంతే, 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 అంతే కదా. అంతే, ఇప్పుడు అక్కడ సాంగ్ సెపరేట్ చేయించుకున్నారు, ఇక్కడ సాంగ్ సెపరేట్ చేయించుకున్నారు, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అవును, 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 అవును. పైగా ఒకళ్ళిద్దరు యాక్టర్లు అక్కడ సెపరేట్, ఇక్కడ సెపరేట్ అని అనుకుంటారు. యాక్టర్స్ ఎవరు సెపరేట్ కాదండి, యాక్టర్స్ ఎవరు సెపరేట్ కాదు. ఓన్లీ సౌండ్ వైజ్ సౌండ్ కల్చర్ సౌత్కి నార్త్కి డిఫర్ అవుతుంది. సో ఈ స్క్రిప్ట్ని యాక్చువల్గా ఇది లవ్ అండ్ రొమాన్స్ ఎమోషన్స్ ఇవన్నీ యూనివర్సల్ సబ్జెక్ట్, ఎవరికైనా ఏ భాషకైనా ఉండేది. బట్ అదే టైంలో అక్కడ టేస్ట్ని బట్టి అక్కడ దీనిని బట్టి కల్చర్ని బట్టి ఏమైనా చేంజెస్ చేశారా, ఏమైనా మన సబ్జెక్ట్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి? లేదండి, ఇది యూనివర్సల్ ఆన్ పేపర్ ఇట్స్ సెల్ఫ్ ఫస్ట్ స్క్రిప్ట్ ఫినిష్ అవ్వగానే ఇట్స్ ఎ యూనివర్సల్ కాన్సెప్ట్ అండి. అంటే ఎవరికైనా ఎక్సైట్ అవుతుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ టేకింగ్లో. లేదండి, లేదు, 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 లేదు. ఎందుకంటే ఆ ఎమోషన్ని ప్రాపర్గా మేము విత్హోల్డ్ చేసామా లేదా అనేదండి. అంటే మనకి లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది కానీ ఎమోషన్స్ అంతా కూడా ఒకటే లాంగ్వేజ్. సో వి నెవర్ థాట్. ఏంటంటే అసలు ఇక్కడ కాకుండా డైరెక్ట్గా ఇటలీ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఎవరికైనా ఇటలీ అయినా అమెరికా అయినా ఎక్కడైనా సరే ఎమోషన్స్ ఎమోషన్స్. అదే అదే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బ్యాక్డ్రాప్ యూనివర్సల్ బ్యాక్డ్రాప్ కదా. అవును, 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 అవును. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ తీస్తే అక్కడికి కామన్ ఉంటుంది, అందరికీ కామన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇట్లీనే మనకి ఇట్లీనే. అదే కదా, అసలు సినిమా ఇంకా ఇండియాలో ఏం జరగదు మొత్తం అంతా, అంటే కథాపరంగా అక్కడ జరిగినట్టే టోటల్. కథాపరంగా ఫస్ట్ 5 మినిట్స్ ఇండియాలో మొదలవుతుంది, లైక్ టేక్ ఆఫ్ తీసుకుంటాం. దాని తర్వాత మొత్తం అంతా సినిమా అంతా కూడా స్టోరీ హ్యాపెనింగ్ బిట్వీన్ రోమ్ అండ్ లండన్.
రూమ్ ఇన్ లండన్ రూమ్ బ్యాక్ యా ద లాస్ట్ లాస్ట్ 20-30 మినిట్స్ లండన్ ఎపిసోడ్ ఉంటుంది. ప్రభాస్ అనగానే నేషనల్ మీడియా ఉన్న క్రోర్స్ ఆఫ్ ఫ్యాన్స్ గుర్తుకొస్తారు. అవును, ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ, మామూలుగా లేదు, కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అభిమానులు అంటే సాహోలో వాడిన డైలాగ్ యాక్చువల్లీ కరెక్ట్ అంటే ఫ్యాన్స్ కాదు, డైహార్డ్ ఫ్యాన్స్ అండి. డైహార్డ్ ఫ్యాన్స్. ఐ వుడ్ వాంట్ టు షేర్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఫ్యాన్స్ది. పాండమిక్ టైంలో, లాక్డౌన్ టైంలో, లైక్ పీపుల్ వేర్ మెసేజింగ్ ఆన్ సోషల్ ప్లాట్ఫామ్స్, ఇది ఎప్పుడు వస్తుంది అప్డేట్, ఎప్పుడు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని. ఒక అబ్బాయి ఒక లెటర్ రాశాడండి. లెటర్లో అన్న పాండమిక్ వస్తుంది, ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసా, అందులో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు, ఆయన సినిమా చూడకుండా ఆయన చచ్చిపోతారు, ఆయన అప్డేట్స్ అవి తెలుసుకోకుండా చచ్చిపో, మీకు ఎంతవరకు రైట్ అన్న ఇదని. ఐ వాజ్ లైక్ అంటే అంత అంత ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ అనేది అన్బిలీవబుల్ అండి. అదే కరెక్ట్ అసలు ఆ థాట్ కూడా ఎవరికి, అదే అంటే అంత ప్యూర్గా ఒక మనిషిని చూడాలని కానీ, ఒక మనిషి గురించి తెలుసుకోవాలని కానీ, ఇట్స్ ఇప్పుడు ఇది మీ బాధ్యతని 1000 పెంచి ఉంటుందిగా. అదే అంటే లైక్ ఐ లైక్ ద లవ్ టు ఫ్యాన్స్. వాళ్ళ ఎంత ప్యూర్ లవ్, ఎంత ఇంటెన్సివ్ లవ్ ఉందో దాన్ని వాళ్ళ హీరో మీద, ఆ హీరో తాలూకా స్టాండర్డ్ని, ఆ సినిమా స్టాండర్డ్ని నిలబెట్టాల్సిన బాధ్యత నిలబెడతాది అనుకుంటున్నానండి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్. నిలబెడతాది అనకూడదు మీరు, నిలబెడుతుంది అనాలి. ఐ హోప్ అండి. అంటే ఎండ్ ఆఫ్ ద డే లైక్ కోర్ టీమ్ ఒక 10 మంది కథ నుంచి మొదలుపెట్టి చివరికి వస్తుంది చూడండి. అది మొదలుపెట్టినప్పుడు ఏ ఎక్సైట్మెంట్ ఉందో, ఫినిష్ చేసిన తర్వాత ఫస్ట్ కాపీ ఎడిట్ రెడీ అయిన తర్వాత చూసుకున్న తర్వాత ఆ ఎక్సైట్మెంట్ డబుల్ అయింది. సో ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. లైక్ ఈయన ప్రభాస్ గారు చెప్తూ ఉంటారు, లైక్ సక్సెస్ ఫెయిలియర్ ఏది మన చేతిలో ఉండడం డార్లింగ్, జర్నీ హ్యాపీగా ఉండాలి, మన చుట్టుపక్కల మనుషులు అందరూ హ్యాపీగా ఉండాలి, మనం చేసుకున్న తర్వాత అది ఏమవుతుందో అది అవుతుంది అంతే, అందరూ హ్యాపీగా చేస్తే మంచిదే జరుగుతుంది. సో దట్స్ అ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఫిలాసఫీ. ఎలా ఉంటుంది యూజువల్గా సెట్లో అయినా? ఐ హ్యావ్ అ 3-year-old కిడ్ అండి. అవునా? సో అండ్ ఐ డోంట్ ఫైండ్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. వెరీ ఎక్సైటెడ్, వెరీ ఎంతు అండ్ వెరీ బయట బాగా ఫ్రెండ్లీ. అంతేనండి, అంతే అంతే. అసలు చాలా ఎక్కువ జనాలతో ఉంటారు ఆయన, అందరితోటి ఎంటర్టైన్ చేసుకుంటూ ఉంటారు. సెట్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లా? అలానే ఉంటారు అంటే బయట ఒకలాగా ఇక్కడ ఒకలాగా, అంటే ఆయనకు రాదేమో అది, అలానే ఉంటారు. బట్ క్యారెక్టర్ షార్ట్ పెట్టగానే అది షిఫ్ట్ అయిపోతుంది, ఏదో పూనకం వచ్చినట్టు ఉంటుంది మనిషి మీద. సో అది వెరీ ఇంటెన్స్ పర్ఫార్మర్ అండి. లైక్ అలా స్ప్లిట్ సెకండ్లో అది ఆయన ఆ చేంజ్ ఓవర్ తీసుకోగలగడం అనేది కూడా లైక్ రియల్లీ సర్ప్రైజెస్ అస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ వేర్ సర్ప్రైజ్డ్ ఆన్ సెట్. ఈ స్క్రిప్ట్ మేకింగ్లో ఆయన తాలూకా రోల్ ఏమైనా ఉందా? కొంత సజెషన్స్ కానీ ఎప్పటికప్పుడు అంటే కాంట్రిబ్యూషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అండి. లైక్ అంటే యూజువల్గా ఉండడం మీరు కాస్త అంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి, అరే ఈయన చెప్పిన పాయింట్ బాగుంది ఆ విధంగా ఉన్నాయి. అంటే లైక్ 4 ఇయర్స్ జర్నీ కదండి. లైక్ ఏమైపోతుంది అంటే ఎవ్రీబడి ఓన్స్ ద స్క్రిప్ట్ అండ్ అంతకంటే గొప్ప గిఫ్ట్ ఇంకోటి ఉంటుంది డైరెక్టర్కి. సో ఇట్స్ నైస్, ఇట్స్ నైస్. అండ్ వంశీ గారు కానీ ఆయన కానీ లైక్ ఇట్స్ ప్రాపర్ టీమ్ వర్క్ అండి ఇది. లైక్ వాట్ ఎవర్ ద రిజల్ట్ కమ్స్ అవుట్. వంశీ గారు కూడా కొంచెం టేస్ట్ స్క్రిప్ట్ మీద కొంత ఐడియా. నేను కలిసిన వాళ్ళలో హీస్ సంబడీ హూ హ్యాస్ అ వెరీ కీన్ జడ్జ్మెంట్ ఆన్ థింగ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హిస్ కాల్స్ ఆర్ రైట్. ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు? లేదు లేదు. వాళ్ళిద్దరు అండి, ప్రమోద్ గారు, వంశీ గారు ఇద్దరు. విక్కీ గారు అవసరమైతే 1-2 సార్లు షూట్ చేయడానికైనా, ఇంకో ఖర్చు పెట్టడానికైనా, దేని సినిమా బాగా రావాలంటే అంతే. అండ్ మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ వెళ్ళేటప్పుడు వీ హ్యావ్ టు హ్యావ్ అ లాజికల్ ఆన్సర్ టు దాట్. నాకు ఇది కాదు, ఇట్లా అనుకుంటున్నాను, ఎందుకు అనుకుంటున్నాను అంటే ఇది. దే నెవర్ అబ్జెక్టెడ్ ఆన్ ఎనీథింగ్. అంటే టు బీ ఫ్రాంక్, లైక్ కొన్ని కొన్ని సీన్లు ఒక 2 వర్షన్స్ రాసుకొని లైక్ ఏది చూస్ చేయాలా అనేది డైలమాలో ఉండేటప్పుడు వంశీ గారు ఒకసారి వచ్చి 2 షూట్ చేయడాలి, తర్వాత చూసుకుందాం అవునా ఎడిట్లో ఏది ఎక్కువ ఎమోషన్ వస్తుందో అనేది. సో దట్ వాజ్ ద ఫన్ వీ హ్యాడ్ వైల్ షూటింగ్. ఓ, అదే చాలా వర్కే చేశారు దీని మీద. అవును అవును. 2 వెర్షన్లు కాదు, 2 లాంగ్వేజ్లు, మళ్ళీ డిఫరెంట్ ట్యూన్స్.
డన్. ఈ యాక్చువల్గా భాగ్యశ్రీని ఈ ప్రాజెక్ట్లోకి ఎవరు తీసుకొచ్చారు? ప్రభాస్ గారు మదర్ క్యారెక్టర్ గురించి చూస్తున్నామండి. లైక్ ఇట్ హ్యాస్ అ స్టోరీ ఆఫ్ ఇట్స్ ఓన్. ఒక చిన్న కథ ఉంటుంది ఆవిడ క్యారెక్టర్కి కానీ దానికి కానీ, ఆ హీరో అంబిషన్స్లో ఆవిడ కథ కనెక్ట్ అయ్యి ఉంటుంది కొంచెం. సో ఎవరైనా కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి అని చెప్పి వి వర్ లుకింగ్ ఫర్ ఆప్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. బాలీవుడ్ సినిమా కాబట్టి అక్కడ కూడా అట్లా లేదు. ఇప్పుడు అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. వి వర్ లుకింగ్ ఎట్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫేసెస్. యాక్చువల్లీ ఆ టైంలో వన్ ఆఫ్ మై అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవీణ అని ఒక అమ్మాయి, లైక్ షీ షోడ్ మీ భాగ్యశ్రీ గారి ఫోటో. ఎట్లా ఉంటుంది అంటే లైక్ అది కొంచెం చిన్న సర్ప్రైజ్ అనిపించింది. అప్పుడు ఇప్పుడో చూసాము మేనప్ యార్కియాలో మళ్ళీ అని చెప్పి, అండ్ ఒకసారి ప్రొడ్యూసర్స్కి అందరికీ చెప్పగానే ఎవ్రీబడి గాట్ ఎక్సైటెడ్ అండ్ వీ టోల్డ్ ప్రభాస్ గారు ఆల్సో, లైక్ హీ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్. మేనప్ యార్కియాకి మీరు ఇంకా కనీసం 10th గానే వచ్చి ఉంటారా? అది ఏ ఇయర్లో వచ్చిందండి? 86-87 ఐ థింక్. 80s లో కాదేమో, 90s లో ఉంటుందేమో. అంటే వీరికా షార్ట్స్లో ఉంటుంటారేమో. 85, దట్స్ 88 అంటే అది సర్ప్రైజ్ అంటే నాకు తెలియదు. బట్ అంటే తర్వాత సబ్సిక్వెంట్గా చూసుంటారు అంతే, 3-4 ఉండి ఉంటాయేమో నాకు. బట్ ఆవిడ సచ్ లవ్లీ పర్సన్ అండి, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఎక్సైట్మెంట్. షీఈస్ ఆవిడ క్యారెక్టర్ వాన్ బి క్లాసికల్ డాన్సర్, సో షీ వుడ్ బి ప్రాక్టీసింగ్ దట్ అండ్ ఆల్ దట్ అండ్ షీ వెంట్ ఫర్ ట్రైనింగ్. అంటే ఆవిడ మీద ఏమైనా సాంగ్స్ ఏమైనా ఉందా? కొంత సాంగ్స్ ఏం కాదండి, క్లాసికల్ డాన్సర్ మదర్. క్లాసికల్ డాన్సర్ డాన్స్ అంటే ఇష్టం. ఇటలీలో ఇంట్లో ఫారెన్ పిల్లలకి నేర్పిస్తూ ఉంటుంటారు అట్లా ఆ టైంలో. ఈ పూజ హెగ్డే తలక పెర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది మీకు? మీరు ట్రైన్ అప్ చేశారు, మీరు అనుకున్నట్టు అమ్మాయి ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందా ఆ క్యారెక్టర్లో అలాగా? ఇఫ్ నాట్ హర్, ఐ థింక్ ఇది ఇప్పుడు ఆ క్యారెక్టర్ మీ అందరూ ఫీల్ అవుతున్న 100% అనే దాంట్లో ఏదైతే ఉంటుందో ఎక్కడో దగ్గర తగ్గిపోయి ఉండేదేమో. అంటే దిస్ స్క్రిప్ట్ ఈస్ మెంట్ ఫర్ ఫ్యూ పీపుల్ అండ్ దేవర్ ఆల్ ఆన్ బోర్డ్ లక్కిలీ. అది యాక్సిడెంటల్గా అయిందా లేకపోతే లైక్ ఇంటెన్షనల్గా అయిందో తెలియదు కానీ, బట్ ఇట్ హ్యాపెండ్. పాత్రలు వాళ్ళ కోసమే తయారు చేశారు, వాళ్ళే వచ్చారు. అంతే అంతే, అట్లా జరిగిందండి అంతే. పూజ హెగ్డే విల్ డెఫినెట్లీ బి ఎ సర్ప్రైజ్. అంటే ఇప్పుడు ఇప్పుడుదాకా సినిమా చూస్తున్న వాళ్ళు వాళ్ళ అమ్మాయి గురించి చెప్పిన కమెంట్స్ అవ్వండి కానీ అది కానీ, లైక్ ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్ లైక్ టు సీ దాట్. బాహుబలి సాహో తర్వాత ప్రభాస్ సినిమా, ఆయన వాళ్ళ తెలుగు హీరో కాదు, ఒక ఆల్ ఇండియా హీరో. సో ఇది మీకు ఎక్కడైనా లోపల చిన్న భయాన్ని కానీ లేకపోతే టెన్షన్? నేను ఇందాక చెప్పినట్టే అది క్లియర్గా అర్థం చేసుకుంటే అది స్ట్రెంగ్త్ అవ్వాలి, అది భయం ఎందుకు అవుతుంది అనేది నా క్వశ్చన్. అంటే ఒక అంచనా నిలబెట్టాలి, కొన్ని కోట్ల మంది అంచనా నిలబెట్టాలి, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. అదొకటి చేయగలిగితే మీరు కూడా ఎక్కడో ఉంటారు నెక్స్ట్, మీరు కూడా ఇక్కడ ఉండకపోవచ్చు, అక్కడే ఉండొచ్చు. సో అది టెన్షన్ అయితే ఉంటుంది కదా. ఓ పక్క లోపల ఆయన మీకు బలం, ఆ బలం ఉంటూనే అంటే సినిమాలో వర్క్ చేసే ప్రాసెస్లో వేరే విషయాలు ఆలోచించే స్పేస్ ఇవ్వలేదండి సినిమా. అవునా? ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ లైక్ ఆ వింటేజ్ ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి, ఇవ్వండి, రాత్రి దాకా కూడా పేపర్ మీద నుంచి అది మనకి ఆ షార్ట్ ట్రాన్స్లేట్ అయిందా లేదా అనే దాని మీద ఉంది తప్పితే ఎప్పుడు కూడా. ఎందుకు నేను పెద్ద పెద్ద స్ట్రెస్ చేయడం అంటే, మీ 9 ఏళ్ళ పాటు మీరు చంద్రశేఖర్ గారి దగ్గర పనిచేసి ఉండొచ్చు, బట్ మీ టోటల్ ఎక్స్పీరియన్స్ 1 ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్. డైరెక్టర్ మీ టోటల్ ఎక్స్పీరియన్స్ 1 ఫిల్మ్ దట్ గోపీచంద్ గారు లాంటి ఒక హీరో. బట్ నెక్స్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఒక స్టైలిష్ ఫిల్మ్ అని పేరు తెచ్చుకుంది కానీ ఒక కమర్షియల్ సక్సెస్ అయితే పెద్దగా అందుకోలేదు. ఒక స్టైలిష్ ఫిల్ము, చాలా స్టైల్ గా తీసాడు ఆ సినిమాని. ఫస్ట్ టైం గోపీచంద్ చాలా అందంగా చూపించాడు, ఆ టేకింగ్ లో ఒక స్టైల్ ఉంది, ఇట్లాంటి కామెంట్స్ అన్ని మీరు సంపాదించుకున్నారు, అవన్నీ పాజిటివ్ వైపు సంపాదించుకున్నారు. సో ఈ 1 ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ తో ఈ కామెంట్స్ తో ఇప్పుడు ఒక ప్రభాస్ లాంటి హీరోని డీల్ చేసినప్పుడు లోపల మనకి ఎంత పైకి మనం ఎక్స్ప్రెస్ చేయకపోయినా లోపల ఒక ఎక్కడో ఒక
చిన్న ఇది లాగుతూ ఉంటుంది కదా, అది నేను అడిగింది. అందుకని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, దాని గురించి ఎలా చెప్పాలో కూడా తెలియదు. ఐ నెవర్. అది మీ లక్కీ అయితే, అది మీ కాన్ఫిడెన్స్. ఐ డోంట్ నో, అది కాన్ఫిడెన్స్ అనాలో లేకపోతే నాకున్న ఇగ్నరెన్స్లో, ఒక బ్యూటిఫుల్ ఇగ్నరెన్స్ అనాలో కూడా తెలియదు. బట్ ఐ వాజ్ కంఫర్టబుల్ విత్ దట్. ఓకే. సో అది బహుశా ఇటు వంశీ గారు చెయ్యి, అటు ప్రభాస్ గారు చెయ్యి మీ భుజం మీద ఉండి అంతే అండి, అంతే ధైర్యాన్ని ఇచ్చి ఉంటాయి. అంతే 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 ఇద్దరా అంతే అంతే. వాళ్ళు వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా నువ్వు అనుకునేది తీ ఫస్ట్, అంతే. సో లైక్ ఇట్ ఆల్ వెంట్ లైక్ దట్. అండ్ అదర్ టెక్నీషియన్ సపోర్ట్ ఆల్సో. అండ్ లైక్ ఐ హ్యావ్ టు పర్టికులర్లీ టాక్ అబౌట్ మనోజ్ పరమహంస. ఆయన 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 మ్యాజిక్ చేశారు. ఆయన మ్యాజిక్ చేశారు. లైక్ వాట్ ఎవర్ యు డ్రీమ్, యూ కెన్ ఇమీడియట్లీ అండర్స్టాండ్ ఇట్, ట్రాన్స్లేట్ ఇట్. యా. అండ్ ఇట్ వాస్ వెరీ సపోర్టివ్. ఆయన దీనికి చాలా ఇంట్రెస్టింగ్ ప్రెప్ వర్క్ చేశారండి, సినిమాటోగ్రఫీకి సంబంధించినంత వరకు. లేదు ప్రతి ఫ్రేమ్ లైక్ మూడ్ బోర్డ్స్ దగ్గర నుంచి మనం లాక్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా ఈ యూస్ టు కొలాబరేట్ విత్ కలరిస్ట్ ఫ్రమ్ అబ్రాడ్, పోలాండ్లోనే అక్కడ ఇక్కడ కలరిస్టులతో మాట్లాడుకొని మేము ఇది ఇలా షూట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇది ఇలా షూట్ చేద్దాం అనుకుంటున్నాం అని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రివ్యూ కానీ అది కానీ తీసుకొని అండ్ వీ షాట్ ఇట్. లైక్ షూట్ చేసినప్పుడే లైక్ ఎవ్రీథింగ్ వాజ్ సో రెడీ దాట్ మాకు స్క్రీన్ మీద కనిపించేదే ఫైనల్ కాపీ. దీనికోసం స్పెషల్ ఎక్విప్మెంట్ వాడారా ఆయన? ఎక్విప్మెంట్ కాదండి, ఎక్విప్మెంట్ ఈస్ ద సేమ్ ఎక్విప్మెంట్ ఎవ్రీబడి యూజ్. ప్రత్యేకమైన కెమెరాలు కానీ కొన్ని కొన్ని ఎపిసోడ్స్కి వాడామండి. కొన్ని కొన్ని ఎపిసోడ్కి అన్రియల్ అని ఒక కొత్త టెక్నాలజీ ఉంది. అండ్ హీ స్టార్టెడ్ హిస్ ఓన్ కంపెనీ మనోజ్ పరమహంస, అన్రియల్ స్టేజ్ అన్రియల్ ఏదో అనుకుంటాను పేరు. అండ్ ఆయన టెక్నికాలిటీస్ అంటే ఆయనకి బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయనకి. సో దాంట్లో మేము ఒక రెండు ఎపిసోడ్స్ కూడా షూట్ చేసాం. అండ్ దట్ వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ యాజ్ వెల్ అండ్ ఫర్ ఎవ్రీబడి ఆన్ సెట్. అండ్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి దట్స్ 10 films ఆల్ టుగెదర్. ఇప్పటిదాకా సినిమా, అప్పటిదాకా మనం చూసిన సినిమాకి అయితే ఎంతైతే కష్టపడ్డామో దాని తర్వాత చూసే క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో 10 film ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అది ఈ ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్ అది ఎలా ఉంటుంది సినిమాలో? వెరీ క్లాసీ అండి, వెరీ వెరీ క్లాసీ అండ్ వెరీ ఒక మంచి చామ్ ఉంటుంది ఆ కాస్ట్యూమ్స్లో కానీ అండ్ బాడీ లాంగ్వేజ్లో కానీ చూసేటప్పుడు కానీ. లైక్ ఇలాంటి అబ్బాయికి ఎవరైనా పడతారు అని ఒక ఫీల్ అయితే వస్తుంది. అది సో అది భాస్కర్ గారు ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ అండి. లైక్ ఫర్ ప్రభాస్ గారు ఫిలిమ్స్ అన్నిటికీ కూడా ఆయనే ఉంటారు. సో ఈ సినిమాకి సంబంధించినంత వరకు హీ వర్క్ రియలీ హార్డ్. అంటే లైక్ ఆయన ప్రభాస్ గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టారు అందరూ. నంబర్ ఆఫ్ కాస్ట్యూమ్ ట్రయల్స్ ట్రై చేశామండి, బట్ హీ వాజ్ లైక్ అందరూ సాటిస్ఫై అయినంత వరకు చేద్దామని చెప్పి చేసి. అండ్ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ లైకింగ్ రైట్ నౌ, సో ఇట్ ఆల్ ద క్రెడిట్ షుడ్ గో టు భాస్కర్ గారు. ప్రభాస్ గారు అంటే మొన్న వచ్చిన చాలా మందర స్థాయిలో హస్కీగా కొద్దిగా నెమ్మదిగా మాట్లాడడం, అది అది ఒక చిన్న సీన్ అండి. అది చిన్న సీన్, ఇద్దరు క్లోజ్ గా ఉన్నారు కాబట్టి ఆ చిన్న సీక్రెట్ గా మాట్లాడుకుంటారు అంతే. సినిమాలో ఎలా ఉంటది మాడ్యులేషన్? మామూలుగా సినిమాలో పార్టీ ఉంటది అండి ఆయన క్యారెక్టర్ తో, దాని లౌడ్ ఉంటది. లైక్ మిక్స్ ఆఫ్ బోత్, ఆ నీడ్ వచ్చినప్పుడు, ఆ సటిలిటీ నీడ్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ బిహేవియర్ కానీ అది కానీ. అంటే లైక్ అది చాలా అందంగా పోయిటిక్ గా అనిపించింది. అది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ అండి. ఎట్లా లేకపోయి అదే నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావు అని అమ్మాయి అడిగితే ఆన్సర్ చేసేదే కదా. సో అది ఒక మంచి కీ సీక్వెన్స్ అది సినిమాలో. సో వాళ్ళిద్దరు కర్టన్స్ మధ్య సీక్రెట్ గా పేషెంట్స్ అందులోనే అండర్ కరెంట్ గా స్టోరీ లైన్ కూడా కొంచెం మేబీ బేసిక్ గా స్టోరీ విత్ హ్యాపీ నోట్ ఎండ్. ఆ భయం ఒకటి ఫ్యాన్స్ లో ఉంది, అందుకని అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఏం రివీల్ చేసిన ఎక్స్‌పీరియన్స్ మిస్ అయిపోతారు. ఓకే, వదిలేదు, దాని గురించి మనం దాని దూరకు వెళ్ళొద్దు. సో అసలు యాక్చువల్గా ఈ మీరు హ్యాపీ మోడ్లో ఉన్నప్పుడు అడగకూడదు కానీ జిల్లులో ఏం మిస్ అయిందని అనిపించుంటుంది తర్వాత మీకు? జిల్ సినిమాలో సర్టన్ ఎమోషన్స్ వేర్ మిస్సింగ్ అండి ఇన్ ద సెకండ్ హాఫ్. అండ్
అంతే లైక్ ఐ ఫీల్ దట్ సర్టన్ ఎమోషన్స్ వర్ మిస్సింగ్ అండ్ డెఫినెట్లీ ఇట్ కుడ్ హావ్ బీన్ అ డిఫరెంట్ ఫిలిం లైక్ ఇట్ వెంట్ త్రూ మల్టిపుల్ కరెక్షన్స్ అండ్ యాక్చువల్లీ ఫస్ట్ రాసిన తర్వాత ఓకే అయిన తర్వాత వి మేడ్ సర్టన్ చేంజెస్ సినిమా వచ్చిన తర్వాత అనిపించింది లైక్ ఎవ్రీబడి ఫెల్ దట్ అదే గోపి గారు కానీ వంశీ గారు కానీ అదే చేస్తుంటే బాగుండేదేమో అని బట్ డిసప్పాయింట్ అయితే చేయలేదులేండి ఆ సినిమా అది ఇట్ నేను ఇందాక చెప్పాను కదా ఒక మంచి పాజిటివ్ కామెంట్స్తో వచ్చింది అందువల్ల మీకు మరో మంచి పెద్ద సినిమా కూడా మీ చేతిలోకి వచ్చింది మరీ డిసప్పాయింట్ అయితే కష్టం కదా. సో ఇంతకీ ఇప్పుడు ఒక టఫ్ కాంపిటీషన్లో వస్తుంది ఈ సినిమా ఆర్ఆర్ఆర్ లాంటి. మొన్న మేము ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అనిపించింది అండి లైక్ అంటే వాట్ బ్యూటిఫుల్ పీరియడ్ ఫర్ తెలుగు సినిమా టు బీఇన్. ఇది పుష్ప కానీ ఒక జోనర్, ఆర్ఆర్ఆర్ ఒక జోనర్, రాధేశ్యామ్ ఒక జోనర్, లైక్ త్రీ డిఫరెంట్ జోనర్స్ అండ్ త్రీ బిగ్ లైక్ ఒక సినిమాలో త్రీ బిగ్ స్టార్స్ ఉన్నారు. ఇంకొక దాంట్లో అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, మన దాంట్లో ప్రభాస్ గారు అండ్ ఎంత కాంబినేషన్లోని సినిమాలు రావడం అనేది లైక్ ఇట్ విల్ బి ఎ ఫీస్ట్ అండి. ఈ సినిమా చూసి అంటే చేంజ్ ఓవర్స్ కనిపిస్తూ ఉంటాయి క్లియర్గా. మన సినిమా మోర్ ఆఫ్ మంచి మౌంటైన్ హిల్ మీద కూర్చొని సన్సెట్ చూసినట్టు ఉంటుంది అండి మన సినిమా. లైక్ ఇఫ్ యూ కెన్ ఎంజాయ్ దాట్ యూ విల్ ఎంజాయ్ లవ్ రాధేశ్యామ్ అండ్ ఇట్స్ మోర్ దెన్ కాంపిటీషన్ ఇట్స్ మోర్ ఎక్సైటింగ్ అండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ ఫిలిమ్స్ బట్ మన అంటే ఒకసారి ఇది కేవలం తెలుగు కోసం తీసిన సినిమా కాదు, ఏదో ఒక చిన్న రీజన్లో రిలీజ్ అవుతున్న సినిమా కాదు. బట్ మన తెలుగులో ఏంటంటే అలవాటు సంక్రాంతి అంటే చాలా మాసు మాసు అట్రాక్షన్ ఫిల్ములు ఇలాంటి ఉండాలి అంటారు. ఇది టూ క్లాసీ కదా, మనల్ని ఎక్సైట్ చేసేదే కదండి మాస్ అంటే థియేటర్లో. అయితే ఇది కూడా మాస్ అండి. ఎక్సైట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్, వచ్చి కూర్చున్న తర్వాత అవుతారా లేదా లైక్ ఖచ్చితంగా. సో ప్రభాస్ని, ప్రభాస్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయని ఒక మంచి సినిమాని మీరు ఇస్తున్నారని కాన్ఫిడెంట్గా చెప్పగలరు. యా సో ఖచ్చితంగా మీరు మంచి హిట్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్. మీ హిట్ కన్నా ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ని తలెత్తుకునేలా చేయాలి మీరు. సో ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.